हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। ई रोज नेनु मीकु कंदगड्ड फ्राई एला चेयालो चूपिंचबोतुन्नानु। ई विधंगा कंदगड्ड मोत्तानि इला शुभ्रंगा चेक्कु तीसुकोनि पेट्टुकोवालंडि। ई कंदनि शुभ्रंगा इलागा कडिगेसि मुक्कलुगा कट चेसुकोवालंडि। ई मुक्कलु चूस्तुन्नारु कदा, मरी पल्चगा लेकपोते मरी लावुगा काकुंडा इला मीडियम सैज लोकि कट चेसुकोंडि। దీని ఒక గిన్నెలోకి తీసుకొని మంచినీళ్ళు పోసుకొని దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఈ రెండింటిని వేసుకొని మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం। మనం ఉడికించుకున్నటువంటి కందగడ్డ ఉడికిపోయిందండి। ఈ కందగడ్డని మనం ఇలా చాకు పెడితే ఇలా దిగేంతగా ఉడికించుకోవాలి। ఇప్పుడు మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి। ఈ కందగడ్డకి అనేది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి, కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ ని యూస్ చేయాలి। ఇలా మనం కందగడ్డ మొత్తాన్ని బండిలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం। ఈ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉంచండి। స్టవ్ స్పీడ్ తక్కువైనా ఎక్కువైనా కందగడ్డ మళ్ళీ విరిగిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంటేనే ముక్కలు క్రిస్పీగా వేగిపోతాయి। దీని మధ్యలో ఒకసారి కిందకి పైకి కలుపుకోండి। మనం ఎక్కువగా కలుపకూడదండి, మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటే చాలు। చూసారు కదండి, మనం ఇలా వేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ వరకు ఇది క్రిస్పీగా ఇలా ఫ్రై అయిపోతుంది। ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మనం ఆల్రెడీ దీనిలో ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి। వీటన్నిటిని వేసి నేను ఫ్రై చేస్తున్నాను। మనం దీనిలో మసాలాలు గాని ఉల్లిపాయ గాని ఎట్లాంటివి వాడమండి, కానీ దీని టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। నా ఫ్రెండ్స్ కొలీగ్స్ అయితే ఇది ఫిష్ ఫ్రై అని అడుగుతారు, వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ అన్నమాట। ఇలా ఉప్పు కారం వేయగానే స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలండి। దీన్ని ఇంకో 2 మినిట్స్ వరకు వేగనిద్దాం। చూసారు కదండి, కందగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది। ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది చూడండి। మనం దీనిలో ఉప్పు కారం ధనియాల పొడి మాత్రమే యూస్ చేసాము, ఎటువంటి మసాలాలు కూడా యూస్ చేయలేదు। ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి, దీన్ని కనుక మీరు ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టినట్టయితే చాలా మంచిది పిల్లల హెల్త్కి కూడా। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।